హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీషాస్ కిచెన్ ఈరోజు మనం ఈ వీడియోలో మిల్ మేకర్ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక గిన్నె తీసేసుకొని ఇందులో కొన్ని వాటర్ తీసుకొని కొంచెం వేడి చేసుకోవాలండి ఇవి కొద్దిగా వేడైపోయిన తర్వాత ఇందులో వన్ కప్పు మిల్ మేకర్ని వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంచేసుకుంటే మనకి ఇవి కొంచెం ఇలా సాఫ్ట్గా అయిపోతాయి అలాగే కొంచెం ఉబ్బుతాయి అన్నమాట ఇప్పుడు వీటిని తీసేసి ఒక ఫిల్టర్లో వేసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ని కూడా ఇలా పిండేసేయాలండి ఇవి వాటర్ ఎక్కువగా పీల్చుకుంటాయి కదా ఇలా పిండిన తర్వాత తర్ వీటిని ఇలా ముక్కలు పెద్దగా అయినా ఉంచుకోవచ్చు లేకపోతే ఇలా సగం కట్ అండి నేను ఇలా సగం కట్ చేసుకున్నాను మీరు మీకు నచ్చిన విధంగా వీటిని చేసేసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాము ఈ ఆయిల్ వేడైపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి కొద్దిగా చిటపటలాడిన ఆడిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన తర్వాత మూడు మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకుందామండి ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ కారం మీరు స్పైసీకి తగ్గట్టుగా వేసేసుకోండి అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు వన్ టీ స్పూన్ ధనియాల పొడి చిటికెడు గరం మసాలా వేసుకొని వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలుపుతూనే మన టమాటాలు కూడా మగ్గిపోతాయి అలాగే మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఈ టమాటాలకి పడుతుంది ఇప్పుడు మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొబ్బరి పొడి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు దీన్ని ఇలానే ఉంచేసుకుంటే లో ఫ్లేమ్లో మనకి కర్రీ రెడీ అయిపోతుందండి చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదండి ఎంత సింపుల్గా ఈజీగా మనం మిల్క్ మేకర్ టమాటా కర్రీ తయారు చేసుకున్నామో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీషా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్